శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సహజాంబాసైద సహజానందనాథస్వామినే నమో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషికుంజరం ముఖే వన్మహే కిమపి తుందిలం మహః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమ అనిలేభ్యః. నమోస్తు చంద్రార్కమృద్గణేభ్యః. బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిం అగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృతూన్. జయత్యది బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాన్ నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేదు. శిలాభిశ్చ ప్రహరతః పాదపైశ్చ సహస్రజః. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యదమైథిలీం. సముద్రార్ధో గమిష్యామి మిషదాం సర్వరక్షసాం. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. కృష్ణం వందే జగద్గురుం. మాలాంకుండీం జడమరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శ్రీగణేశాయ నమః. శివాయ గురవే నమః. కార్తీకమాసం 23వ రోజు అష్టమి తిథి బుధవారం. ఈ 7 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. నిన్న చెప్పుకున్నట్లుగా కనీసం ఈ 4 రోజులు కుదరకపోతే చివరి ఈ 4 రోజులైనా ఈ 7 రోజులైనా స్నాన దాన జపాలన్నీ కూడా చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. మరియు స్కాంద పురాణంలో ఉన్నటువంటి కార్తీక మహాత్మ్యము ఈ రోజున 23వ అధ్యాయంలో ఉన్నాము. నిన్నటి రోజున పురంజయుడు కథ చెప్పుకున్నాము. ఆ కథే ఇంకా అవలేదని కూడా నిన్నటి రోజున చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఆ కథ మళ్ళా పునఃప్రారంభమవుతోంది. ఆ పురంజయులు వారు ఆ విష్ణుమూర్తిని తపస్సు చేసుకుని యుద్ధంలో గెలిచి చాలా విశేషమైనటువంటి దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా ఆచరించాడు. అగస్త్యులు వారు మళ్ళా అడుగుతున్నారు. అత్రే పురంజయ పశ్చాజ్య శీలో మహామునా కిమాచరతి ధర్మజ్ఞా తన్మే కథ సాంప్రతం. అగస్త్య మహాముని అడుగుచున్నాడు మళ్ళా. అత్రిమునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయము పొందిన తర్వాత ఏమేమి చేశారు ఇదంతా కూడా నాకు తెలపవయ్యా అని చెప్పిని అగస్త్యుల వారు అడుగుగా అత్రులు వారు చెప్తున్నారు. అత్రిర్వాచ అయోధ్య నగరే రమ్యే తథా విగతకంఠకే అస్మిన్ పురంజయో రాజ సహస్రాక్ష పరాక్రమ సర్వశస్త్రభృతాం శ్రేష్ట సత్యవాజీ సదా శుచిః దాత భోక్త ప్రియం వక్త రూపవానమితజ్యుతిః సర్వేషామేవ యజ్ఞానాం యష్టౌసౌ బ్రాహ్మణః ప్రియః ధనుర్వేదే చ వేదే చ శాస్త్రే చ నిపుణః కృతి.
త్రిమునీశ్వరుల వారు చెప్పుచున్నారు. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణానికి తిరిగి మళ్ళా బయలుదేరి వెళ్ళాడయ్యా. పురంజయ మహారాజు గారు సమస్త ధనుర్ధారి శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాది మధురవాక్ సదాశుచి దాత భోక్త ప్రియవాది రూపసంపన్నుడు అమితకాంతియుతుడు సమస్త యజ్ఞకర్తయు బ్రాహ్మణ ప్రియుడు ధనుర్వేదముందు వేదములందు కూడా సర్వశాస్త్రాలందు కూడా ప్రవీణుడు అయిన పూర్ణిమ చంద్రుడు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే ప్రకాశిస్తూ స్త్రీలకు కూడా ప్రియుడై సూర్యుడి వలె చూడశక్తిము కానివాడుగా శత్రువులను శిక్షించేవాడుగా హరిభక్త పరాయణుడై బలయుతుడు కామక్రోధలోభ పదమాత్సర్యంలాన్ని అన్నీ కూడా జయించిన వాడై కార్తీక వ్రతము చేత పాతకములన్నీ కూడా నశింపజేసుకుని నాడై ఉండెను. తస్య బుద్ధి సముత్పన్నా విష్ణో రారాధనే నృప కథమారాధయిష్యామి దేవదేవంజనార్దనం కస్మిన్ దేశే ధామాసి కస్మిన్ క్షేత్రే సుఖప్రదే చింతా సంయుక్త మనసం నృపప్రాహ శరీరవాక్. ఇట్లు పురంజయునికి విష్ణుసేవయందు బుద్ధి బాగా ఎక్కువైపోయి హరిని ఎట్లా ఆరాధిస్తే ఏ దశ ముందు ఏ క్షేత్రముందు ఆరాధిస్తే ఇంకా సుఖ సౌఖ్యాలను పొందుతానో ఇట్లు చింతిస్తున్న రాజుగారితో ఆకాశవాణి నుంచి మాటలు వినబడుతున్నాయిట. కావీరేం గచ్చ భోభద్ర కార్తిక్యాంక కమలాపతిం శ్రీరంగాఖ్య పరంధామ వైకుంఠం రంగమందిరం తమారాధయ గోవిందం భక్తకాంతం భవచ్ఛిదం ఇచ్చుక్త్వా విర రామాధ శ్రుత్వా దద్గిరమాదరాదు. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరీ నదికి వెళ్ళుము. అచ్చట శ్రీరంగము అనే ఒక పట్టణం ఉంది. అచ్చట శ్రీరంగనాథుడు నివసించి ఉన్నాడు. కాబట్టి సంసార ఛేదమును చేయువాడు శ్రీరంగ నిలయముని సేవించమని చెప్పి ఊరకుండెను. ఆకాశం నుండి కూడా మాటలు వినబడ్డాయిట. హిత్వా యోధ్యాం యయౌ రాజా కావేరీ మధ్యవర్తినం నాగాశ్వరథ పత్తిభిః స్వాత్మానో నుగుమైః సహ. ఆ మాట విని ఆ రాజుగారు అయోధ్యాపట్టణం విడిచి తన చతురంగ బలాలతోనూ అనేక క్షేత్రాలన్నీ కూడా స్నానాలు చేసి తీర్థయాత్రలు చేయుచు చివరికి కావేరీ మధ్యనున్న శ్రీరంగ పట్టణానికి చేరారట. కావేరీ మధ్య నిలయం భుజగో భోగశాయినం ఊర్జమాసి సపర్యాంచ విధివద్వ స్వమంగళం మాసమాకం వ్రతంచక్రే చక్రపాంగ భుజద్వయం. చేరి కార్తీక మాస వ్రతమును అచ్చట శేషసాయిగా ఉన్నటువంటి శ్రీరంగస్వామిని పూజించి కార్తీక వ్రతాన్ని చేశారట. గాయన్ కృష్ణేతి కృష్ణేతి గోవిందేతి నిరంతరం వాసుదేవత్యనంతేతి ప్రభ్రువన్ వైష్ణవాగ్రణీ స్నానం దానం జపోహోమ దేవతా ప్రోక్షణంతత భక్త్యాచారాధ్య విధివత్ ప్రసన్నం నాగసాయినం. కృష్ణ 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 గోవింద వాసుదేవ వామదేవ అని నిరంతరము కీర్తిస్తూ నాట విష్ణు పూజా పరాయణుడై స్నానదాన జప హోమాదులన్నీ కూడా చేసి అభిషేకాలన్నీ కూడా చేయుచు ఆ నాగసాయిని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు కూడా ఇట్లు వ్రతాన్ని చేసినాడు. మాసమంతా కూడా ఉద్యాపన మాసం చివరిలో ఉద్యాపన చేసి తన పట్టణాన్ని గురించి మళ్ళా బయలుదేరి వెళ్ళాట అయోధ్యాపురానికి. ఆలోకయన్ యయౌ సమ్యకు స్వరాష్ట్రంచ సమృద్ధియదు అయోధ్యానా మనగరి సర్వరాష్ట్రే అలంకృత. మధ్యనున్న దేశము వాడు చూచుచు సమృద్ధి అయిన తన దేశానికి వెళ్ళిపోయి ఆ అయోధ్యాపట్టణాన్ని చూశాట. ఆ అయోధ్యాపట్టణం ఎలా ఉందంటే అనేక రాష్ట్రములు అలంకారములతో ఎలాగైతే ఉంటాయో
సంతోషముగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారట. సంతోషంతో పుట్టి జనులు చాలా దృఢంగా, ప్రాకారాలన్నీ కూడా చాలా దృఢంగా ఉన్నాయట. మామిడి తోరణాలన్నీ కట్టారట. గుర్రాలు, ఏనుగులు, బంటువులు రథములతో నిండిపోయి ఉన్నాయట. గృహ గోపురముల వెంట వీధులన్నీ కూడా చాలా రంగవరంగా పళ్ళుల ముగ్గులతో ఉన్నాయట. అనేక వర్ణములు గల పతాకములన్నీ కూడా ప్రతి ఇంటి ముందు కూడా వెలుగుతున్నాయట. వాయువు చేత చక్కగా వేలాడుతూ ఉన్నాయట. అనేక తటాకాలన్నీ ఇవన్నీ కూడా పతాకాలన్నీ కూడా ఎగురుతున్నాయట. అనేక భట సంయుత అనేక దేశవాసులు కూడా చక్కగా నివసిస్తూ ఉన్నారట. జ్ఞాత రసర్వశాస్త్రాణం భేత్తార శత్రువాహినీం, శత్రువు అనేవాడే ఒక్కడు కూడా లేకుండా ఉన్నారట. అచ్చట బ్రాహ్మణులందరూ కూడా సర్వశాస్త్రవేత్తలై చక్కగా ఎవరు చేసుకోవలసినటువంటి పనులన్నీ కూడా వాళ్లే చేసుకుంటూ ఉన్నారట. క్షత్రియులు శత్రుబాధ లేకుండా చేస్తున్నారట. వైశ్యులు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారట. సర్వరత్న దాతలుగా ఉన్నారట. శూద్రులు అందరూ కూడా సర్వ సంపదలు కూడా అనుభవిస్తూ ఉన్నారట. స్త్రియస్తత్ర మనుశ్రేష్ట దృశ్యంతే సుమనోహరా హంసవారణగామిన్య కర్ణాంత యతలోచనా. అత్తడ స్త్రీలందరూ కూడా సుందరంగా హంసల వలె, ఏనుగుల వలె నడుచుతూ ఉన్నారట. చెరువుల వరకు కూడా విశాల నేత్రాలు కడిగి ఉన్నారట. ఆ స్త్రీలందరూ కూడా చక్కగా ఉన్నారట. చాలా ఆనందంగా ఉన్నారట. మంచి వస్త్రాలు ధరించి ఉన్నారట. సమస్త భూషణాలంకృతులై ఉన్నారట. వారముఖ్యాశ్చ దృశ్యంతే గీత నృత్య విశారదా. సౌందర్యముతోను అచ్చటి స్త్రీలందరూ కూడా సంగీత నృత్యముందు బాగా నిపుణులై ఉన్నారట. చాలా లావణ్యంగా ఉన్నారట. నిత్యానందయుక్తులై మధోన్ముత్తులు సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలో మాట్లాడటంతో కూడా ఎంత వినయంగా మాట్లాడుతున్నారు. బహు నేర్పరులుగా ఉన్నారట. సభల్లోనూ రాజమార్గాల్లోనూ రచ్చల్లోనూ ఆటలాడుకుంటున్నారట. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారట. అన్యాశ్చ దదృశ్యంతే గుణాఢ్య శకుల స్త్రియః సర్వాభరణ సంపన్నా పాతివ్రత్య పరాయణ. అచ్చట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉన్నారట. ససర్వధర్మరతాసర్వే తత్తద్వర్ణాశ్రితాజనా పురం ప్రత్యేక్షద్రాజ మామోద మునిపుంగవా. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చట మునుజులందరూ కూడా తమ తమ వర్ణాశ్రమాలను ధర్మాలని అన్నీ కూడా స్థిరంగా చేసుకుంటున్నారట. ఎవరు ధర్మాలు వాళ్ళు పాటిస్తూ ఉన్నారట. పురంజీయుడు ఇట్లు తన పట్టణాన్ని చూసి చాలా సంతోషించారట. యథా రాజా తథా ప్రజా అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైనంతలో ప్రజలందరూ కూడా న్యాయంగా చేస్తున్నారట. ప్రత్యంగతం నృపం పౌరా ప్రత్యుజయురణేశక. పౌరులందరూ కూడా రాజుగారి దగ్గరికి వచ్చి, పురంజయ మహారాజు గారి దగ్గరికి వచ్చి వేలువేలు కూడి అనేక విధాలుగా నమస్కారాలు చేస్తున్నారట. దండ ప్రణామాలు చేస్తున్నారట. పుష్పాలతో పూజ చేస్తున్నారట. ప్రవిశ్య పట్టణం రాజా స్వాంత పురమాపగదు. రాజు పట్టణాన్ని ప్రవేశించిన వాడే, తన ఇంటి ముందు సుఖంగా ప్రవేశించిన వాడే. అది మొదలు ధర్మయుక్తంగా భూమిని పరిపాలించాడట. పుత్ర పౌత్ర సమాయుక్త సర్వసౌభాగ్య సమృద్ధిమాన్ పురంజయాఖ్య పుత్రే చ రాజ్యభారం నివేశ్య చ. తరువాత కుమారులు మనువులు కలవాడై అనేక భోగాలను అనుభవించిన వాడై రాజ్యభారం అంతా కూడా తన కుమారుడికి అప్పగించి తన భార్యను తీసుకుని వనానికి వెళ్ళి అక్కడ మంచి ఆశ్రమం ఒకటి ఏర్పాటు చేసుకుని వానప్రస్థాశ్రమము అవలంబించుకున్నవాడే కార్తీక మాస వ్రతాన్ని విడువక ప్రతి సంవత్సరం ముందు కూడా చేస్తూ హరిని భక్తిగా స్థిరముగా దానిచేత వైకుంఠలోక ప్రాప్తి అయ్యే సుఖంగా ఉన్నాగట. అగస్త్య కార్తీక పుణ్య హర్వేష్ట ధప్రదాయక కార్తీక ధర్మ సులభా కేశవస్య ప్రియావహ. ఓ అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము నిత్యము కూడా
బాగా నిండా మహిమ గలదయ్యా. ఈ కార్తీక ధర్మము హరికి చాలా ప్రియకరమైనది. ఎట్లు వీలు చేసుకుని కార్తీక మాసము ఎట్లయినా సరే వీలు చేసుకుని కార్తీక మాసము వ్రతాన్ని చేసేవాడు పరమ పదాన్ని పొందుతున్నారయ్యా. సర్వసౌఖ్యప్రదం పుణ్యం మవస్య కలినాశనం కార్తీకే చవ్రతమిద మకృత్వాయాత్యశోభనం. సమస్త సౌఖ్యములను ఇచ్చినది కలికల్మష నాశకారి అయిగో కార్తీక వ్రతమును చేయునటువంటి వాడు మనుష్యుడు దుఃఖాన్ని పొందుతున్నారయ్యా. అందుకనే ప్రతి మానవుడు కూడా కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి ప్రాతకాల ముందే స్నాన సంధ్యావందనాలన్నీ కూడా పూర్తి చేసుకుని శుచి అయి నిశ్చల భక్తితో కరుణామూర్తియగు సర్వేశ్వర మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందు నీ పాదార బిందములందు లగ్నమై ఉండెడు చూడు మా తండ్రి అని విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుని హరిహరాదులకిద్దరికీ కూడా భేదం లేకుండా చేసుకోవాలట. ఇప్పుడు విష్ణు అభిషేక ప్రియ శివ అని చెప్పంటారు. అభిషేకం చేస్తాం శివుడికి. అలంకార ప్రియో విష్ణు అని అంటారు. అలంకారం చేస్తే విష్ణుమూర్తి అలంకారాన్ని కాసిన తులసీదళాలు కానీ పుష్పాలు కానీ ఏవైనా తీసుకుని వెళ్ళి ఇచ్చినా కానీ ఆయన చాలా సంతోషిస్తాడట. అందుకనే ఈ కార్తీక మాసంలో తులసి మాలలు ఎక్కువగా విష్ణుమూర్తికి వేస్తూ ఉంటారు, అభిషేకాలు ఎక్కువగా శివుడికి చేస్తూ ఉంటారు. నిన్న మనం రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి ఒక అనువాకం చెప్పుకున్నాం. ఇది రెండో అనువాకంలో కూడా ఆ ఈశ్వరుడు మనల్ని ఎలా కరుణా కటాక్షాలతో చూస్తాడంటే దీనికి చేసుకోవడానికి ఇదంతా కూడా చాలా ప్రాకృతమైనటువంటి ధర్మాలు. వీటిల్లో నమ్మకంలో ఒక్కొక్క రుక్కుకి కూడా ఒక్కొక్క ఫలితం ఉన్నది. అది రుద్రాధ్యాయంలో వస్తుంది. ఆ రుద్రాధ్యాయంలో ఛందస్సు అనువాకము అని మనకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీరటానికి దాన్ని అనుష్ఠించాలి. ఇప్పుడు మనం రెండో అనువాకంలో ఉన్నాం. దీనికి ఛందస్సు యజుస్సు మండూక ఋషి, దీనికి రుద్రుడు దేవత, గాయత్రి ఛందస్సు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛందస్సు ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చదువులు కానీ ఇట్లా అనేక ఇంట్లో సంతానం కానీ భార్యాభర్తల మధ్యలో అన్యోన్య విహీనమైనా కానీ వీటిలన్నిటికీ కూడా రుద్రాధ్యాయంలో అనేకంగా చెప్పబడ్డాయి. వాటిలో మనకి ఏది కావాలంటే దానికి ఆ త్రిష్టు ఛందస్సులు దిగ్బంధన శ్లోకం అవి చెప్పుకుని అది అనుష్ఠించాలి. అది అనుష్ఠించి తీర్థం తీసుకోవాలి. తీసుకోవటం వల్ల మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా కామ్యమైనటువంటివన్నీ కూడా తీరుతాయి. సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పాడు. సాయణాచార్య భాస్కర భట్టాయుడు, మాధవ సాయణాచార్యుడు చెప్పినవి కొన్ని రుద్రుడివి యొక్క భాష్యాలను రాశారు. ఈ భాష్యాల్లో భాగమే ఈ రుద్రాధ్యాయం. ఈ రుద్రాధ్యాయంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలున్నాయి. ముక్తాలంకృత సర్వాంగ మిందు గంగాధరం హరిం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సమాసీనం సహోమయా. ఓం నమో హిరణ్యవాహవేసే నాణ్యే దిశాంచపతయే నమః. ఈ అనువాకము ఒకటవ దగ్గర నుంచి 13వ దాకా యజుస్సుల వరకు ఒకటే ఋషి. ఆ ఋషి మండూక ఋషి. దేవత చందము ధ్యాన శ్లోకములను కూడి ఒకటే మంత్రము. ఈ మంత్రమునకు మండూకుడు ఋషి, రుద్రుడు దేవత, మహాగాయత్రి ఛందస్సు, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నాయి. నమో హిరణ్యబాహవేసే నాణ్యే దిశాంజపతయే నమః. సువర్ణకృతమైన బాహువులు కలిగినటువంటి ఓ పరమేశ్వర, యుద్ధమునందు సేనానాయకుడైనట్టి రుద్రుని కొరకు నేను నమస్కారము చేస్తున్నాను, మరియు దిక్కులైన పాలకులైన రుద్రునికు నమస్కారము చేస్తున్నాను. నమో వృక్షేభ్య హరికేశేభ్య పశూనాం పతయే నమః. ఆకుపచ్చ రంగు రంగు ఆకులు అనియడి కేశములు గల వృక్షరూపము గల
రుద్రులకు నమస్కారము, మరియు పశువులకు పాలుడుకు రుద్రునికి నమస్కారము. నమస్పింజరాజత్విషీమతే పథేనాం పతయే నమః. బాణతృణములు వంటి పీతరక్తుడు రక్తవరుణుడైనటువంటి దీప్తిమంతుడకు రుద్రునికి నమస్కారము. శాస్త్రోక్త దక్షిణోత్తర తృతీయ మార్గములకు పాలుకుడకు రుద్రునికి నమస్కారము. నమో బభ్రుజాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. నమః అనేది నమస్కార శబ్దము. వృషభారూఢుడైనటువంటి విద్వేషులను బహు విధములుగా పీడించినట్టు రుద్రునికి నమస్కారము. మరియు అన్నములకు పాలకుడైనటువంటి అన్నగా అన్నదానము చే జీవులను సంతోషపెట్టువాడికి రుద్రునికి నమస్కారము. నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః. నల్లని తలవెంట్రుకలు కలిగినటువంటి మంగళార్థములు యజ్ఞోపవీతమును ధరించిన రుద్రా, నీకు నమస్కారము. సంపూర్ణ సద్గుణములు కలుగు వారికి పాలించడి రుద్రునికి నమస్కారము. నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః. సంసారార్ణము నుండి దాటించడి ఓ రుద్రా, నీకు నమస్కారము. సమస్త జగత్తులకు పాలుడు నీకు రుద్రా నమస్కారము. నమో రుద్రాయాతత నమో రుద్రాయాతత వినే క్షేత్రాణాం పతయే నమః. నమస్సోదాయాహంత్యాయ వనానాం పతయే నమః. విస్తరింపజేయినటువంటి ధనుస్సుచే రక్షించడి రుద్రునికి నమస్కారము. శరీరమునకు పాలకుడు లేక అవిముక్తాది పుణ్యక్షేత్రములైనటువంటి వాటికన్నిటికీ కూడా పాలకుడు అగు రుద్రునికి నమస్కారము. శత్రువులచే హింసించుటకు శక్యము కాని సారథి రూపుడకు రుద్రునికి నమస్కారము. లేక జగజ అంతా రూపముకు రథముకు నియంతముకు రుద్రునికు నమస్కారము. అహమేవ సర్వమితి భావ అహంత తత్రాభవ అహంత్యా. సర్వాత్మ స్వరూపుడకు లేక హింసించుడకు శక్యము కాని రుద్రునుకు ఓ రుద్రా, నీకు నమస్కారమయ్యా అని చెప్పి చెప్తున్నాం. నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో. మంత్రణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో. భవంతయే వారివ స్కృతాయౌషధీనాం పతయే నమో నమ. ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమో నమ. కృష్ణవేత యథావతే సత్వనాం పతయే నమ. లోహిత వర్ణుడైనటువంటి ప్రభువుకు రుద్రునుకు నమస్కారము. వృక్షములకు పాలకులకు రుద్రుడుకు నమస్కారము. రాజ్యసభ యందు మంత్రులాలోచనకు కులుసుడైనటువంటి వర్తకులకు ఓ స్వామి, నీకు నమస్కారము. వనగతములైన తరుదృగ్మాతులకు పాలకుడైన రుద్రునికి నమస్కారము. భూమిని విస్తరింపజేయినటువంటి వారి వస్కృతాయ ధనకర్త అగునట్టి లేక ధనమును సంపాదించు వారికి సంబంధమైనటువంటి సపర్య చేయు భక్తులను అనుగ్రహించేవాడా అనగా భక్తవత్సులైనటువంటి ఓ భోళాశంకర, నీకు నమస్కారము. యుద్ధకాలముందు గంభీరముకు ధ్వని చేయినట్టి వైరులను శత్రువులను రోతమును చేయించినట్టు ఓ రుద్ర, నీకు నమస్కారము. భక్తి అనగా ఒకటి రథము, గజము, పాదచారి, పురుషులు, పాలకుడుకు ఓ రుద్ర, నీకు నమస్కారము. నమస్సహమానాయన వ్యాధిన ఆ వ్యాధినీనాం పతయే నమో నమః. కకుభాయ నిషంగిణేస్తేనానాం పతయే నమః. విరోధులను తిరస్కరించేవాడు అంత్యమున శత్రువులను హింసించేవాడు అగు రుద్ర, నీకు నమస్కారము. శూరసేవులకు పాలడుకు రుద్రునికి నమస్కారము. ప్రధానభూతుడైనట్టి ఖడ్గహస్తుడైనటువంటి ఓ రుద్ర, నీకు నమస్కారము. గుప్తచోరుల పాలడుకు రుద్రునికి నమస్కారము. రుద్రుడు నటుని వలె విలాసముగా ద్వేషములకు ధరించుచున్నాడు. లేక రుద్రుడు సర్వజగత్స్వరూపుడు గాన ఎవరు ఎక్కడ ఏ రూపముగా ఉండుచుందురో అక్కడ ఆ రూపముగా రుద్రుడే ఉండుచుండెను. రుద్రునికు సర్వాత్మ సర్వరూపత్వము
అనుసంధానము చేసుకున్నట్టు మంత్రముచే ఈ విధముగా చెప్పబడుతుంది. స్థేనాది శరీరములందు రుద్రుడు రెండు ప్రకారములుగా అనగా జీవరూపముగాను ఈశ్వరూపముగాను నివసిస్తున్నాడు. ఆ రెండిట్లో జీవరూపము స్థేనాది శబ్దములచే చెప్పబడుతుంది, అనగా వాచ్యార్థము, అదియే శాస్త్రములందు నిషేధింపబడుచున్నది. స్థేనాది శరీరములందడి ఈశ్వర రూపము స్థేనాది శబ్దములచే లక్షణావృత్తిచే చెప్పబడుతోంది. అట్టి ఈశ్వర రూపము అనుసంధానం చేసుకున్నట్టే మానవులకు సర్వ పాపక్షయము అవుతోంది. కావున పరమ పురుషార్థములు సాధనకు ఈశ్వర రూపము లక్ష్యార్థబోధములకు స్థేనాది శబ్దములను మంత్రములను ప్రయోగించినటువంటి తాత్పర్యము. నమో నిషంగిణ యుషుధిమతే తస్కరాణాంపతయే నమః. ధనస్సు యందు సంధానము చేయుటకు చేతిలో ధరించిన బాణము ఇషువు పృష్ఠభాగముందు బద్ధమైన బాణాధారము ఇషుధి అని దాని పేరు. ఈ రెండింటిలో కూడుకున్నటువంటి రుద్రునకు నమస్కారము. పూర్వము స్థేన శబ్దముచే రహస్యముగా దొంగిలించడి వ్యక్తి చెప్పబడినది. ఇచ్చట తస్కర శబ్దము ప్రకటము అపహరించడి వ్యక్తి అని చెప్పబడుతోంది. అట్టి తస్కరులకు పాలకుడుకు నువ్వే కదా రుద్రుడుకు నమస్కారము. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. యజమానిని ఆప్తుడుగా నుండి అతని సంబంధముకు క్రయ విక్రయాదులందరూ కూడా వ్యవహారములయందు అప్పుడప్పుడు కొంచెముగా ద్రవ్యాన్ని అపహరించుట వంచనము, సర్వ వ్యవహారములతోనూ అపహరించుట పరివంచనము. తదుభయక్తయకు రుద్రునకు నమస్కారము. గుప్తచోరులు రెండు విధాలుగా ఉంటారు. స్థేనులు స్థాయువులు దూరము నుండి వచ్చి రాత్రిలియందు తలుపులు పెళ్లగించి కన్నములు త్రవ్వి పనులుచే తెలియబడకుండా దొంగిలించేవాడు స్థేనుడు. యజమానులు బంధువులుగా నుండి రాత్రి కానీ పగలు కానీ అవకాశంని అనుసరించి ఇతరులకు తెలియకుండా దొంగిలించేవాడు స్థాయువు. అట్టివారికి కూడా పాలుడు రుద్రుడే రక్షగా ఉంటున్నట. ఓ రుద్రా నీకు నమస్కారము. నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః. స్వామి అనగా యజమానుడు, అతని గృహమందే అపహరించుటకు అవకాశం ఎప్పుడు లభించునా అని నిరంతరము సావధానుడై సంచరణ స్వభావం గలవాడిని చేరు. యజమాని గృహమందే ఉండగా వీధులు మొదలగు సర్వ ప్రదేశములయందును అపహరించవలని బుద్ధితో సంచరించేవాడు పరిచరుడు. అట్టి ఉభయ రూపుడుకు రుద్రుడికి నమస్కారం. వాళ్ళని కాపాడతట ఈశ్వరుడు, వీళ్ళని కాపాడతట. అట్టి అరణ్యముందు చోరులు అరణ్యులు వారిని కూడా పాలిస్తాట ఈశ్వరుడు, వారికి నమస్కారం. రుద్రానికి నమస్కారం. నమశ్రుకావిభ్యో జిఘాగుం సద్భ్యోముష్ణతాంపతయే నమః. వజ్రముచే తన శరీరాన్ని రక్షించుకున్నటకు ప్రాణులను హింసించుకుటకు ఇచ్చడి చోరులు జిఘాంసంత అని చెప్పబడిదురు. వ్యవసాయము చేయుచు కృషి చేయుచు యజమానుల యొక్క ధాన్యములను అపహరించేటువంటి చోరులు ముష్ణంత అని చెప్పబడిదురు. వారికి పాలకుడు అవుతున్నాడు రుద్రుడు. వారికి కూడా ఆ రుద్రుడికి నమస్కారము. నమో నమో శమభ్య నక్తంజరభ్య ప్రకృంతానాం పతయే నమో నమ. ఉష్ణేషిణేగిరిచరాయ కులుంచానాం పతయే నమ. ఖడ్గహస్తులై రాత్రులయందు గృహము నుండి బయటకు వచ్చేటి వారులను హింసించేటువంటి వాళ్ళు, వీధులయందు సంచరించేటి చోరరూపులు, వాళ్ళను కూడా రక్షిస్తాట రుద్రుడు. ఓ రుద్రా నీకు నమస్కారము. పరులను హింసించే ధనమును అపహరించేటువంటి చోరులకు పాలడుగుగా రుద్రునికి నమస్కారము. ఉష్ణేషి అనగా తలపాగా చుట్టుకొని పెద్ద మనిషి వలె తలపాగా చుట్టుకొని జనమధ్యమందు ప్రవేశిస్తూ చోరుడు పర్వతమందు పుల్లలు వగైరాలు ఇవన్నీ కూడా సంపాదించుకున్న వారి యొక్క వస్త్రాధికములను అపహరిస్తాట. అపహరించేందుకొరకు సంచరించేటి చోరుడు గిరిచరుడు. ఈ ఉభయ రూపులకు ఓ రుద్ర నీకు నమస్కారము. పరుల గృహక్షేత్రాది అపహరించువారు కులుంచెలు అని అంటారట. వారిని కూడా పరిపాలిస్తాట ఈశ్వరుడు.
ఓ ఈశ్వర నీకు నమస్కారం. నామ ఐషుమద్భ్యో ధన్వాభ్యశ్చవో నమో నమ ఆధన్వా నేభ్య ప్రతిదధానేభ్యశ్చ ఓ నమ. ప్రాణములను భయపెట్టుచు హస్తమందు బాణాలని ధరించి చోరులను ఇషుమంత ప్రాణములను భయపెట్టుచు హస్తమందు ధనస్సును ధరించిన ఓ చోరుడు ధన్వావినహ అని అంటారు వాళ్ళని. ఒక్క రూపులకు ఓ రుద్ర నీకు నమస్కారము. ధనస్సునందు నారిని ఆరోపణ చేయు రుద్రమూర్తులకు మీ కొరకు నమస్కారము. ధనస్సునందు బాణమును సంధానము చేసడి రుద్రమూర్తి ఓ మీ కొరకు నమస్కారము. నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమ ఆసీనే ఆసీనేభ్యశ్చయారేభ్యశ్చ వో నమో నమ స్వభద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో నమ సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో స్వపతిభ్యశ్చ ఓ నమ. బాణాన్ని ఆకర్షణ చేయించుండేడు వారు, బాణమును విడిచిపెట్టుచున్నవారు, విడిచిన బాణము లక్ష్య పర్యంతము వెళ్ళినట్లు చేయువారు, ఆ బాణమును లక్ష్యమందు ప్రవేశించినట్లు చేయువారు, కూర్చున్నవారు, పరున్నవారు, నిద్రపోవుచున్నవారు, నిద్ర నుండి లేచినవారు, నిలబడినవారు, పరిగిడివారు, సముదాయంగా కూర్చునివారు, సంఘాతములు స్వామి రూపులు, అశ్వవిగ్రహ రూపులు, లేక నవిద్యతే స్వస్థనందనం ఏషాంతే అశ్వాహ అని వేదంలో ఒక వాక్యం. మరునాటికి ధనము లేని వారును అశ్వాధ్యక్ష రూపులు ఓనగు రుద్రులారా మీ కొరకు నమస్కారము. ఈరోజున 2-3 అనువాకాల్లో వాటి యొక్క అర్థాలను తెలుసుకున్నాం. అభిషేకంలో నమ్మకంలో చాలా గొప్ప గొప్ప రుద్రాధ్యాయంలో గొప్ప గొప్ప ఫలితాలు ఉన్నాయి. దాన్ని తెలిసి గనక ఆచరించుకుని జపం చేయించుకుని తీర్థం గనక తీసుకున్నట్లయితే వాటికి మనం ఏ యొక్క కోరికతో చేయించుకుంటామో నమ్మకంతో చేయించుకోవాలి. శివుడి మీద, పరమేశ్వరుడి మీద, ఆ విష్ణుమూర్తి మీద, చివరిలో దీంట్లోనే నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని వస్తుంది. శివకేశవులకి భేదం లేదని చక్కగా మనకి నమ్మకంలో వేదంలో కనబడుతున్నాయి. కాబట్టి శివకేశవుల్ని ఎవరిని ఆరాధించినా మనకి స్పష్టమైనటువంటి ఫలితాలను ఇస్తారు. యశృణోతి మధ్యాయం విష్ణుభక్తి శుచివ్రత నిర్ధూయ పాతకం సర్వం సయాతి పరమాంగతిం. హరిభక్తియుక్తుడే శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను కూడా నశింపజేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతున్నారయ్యా అని చెప్పి శ్రీ స్కాందే పురాణే కార్తీక మహత్యే 23వ అధ్యాయ సమాప్త. ఓం స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిజ్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షద వర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరయుతో బ్రాహ్మణా సంతనిర్భయా అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః అధనాస్సదనాస్సంతు జీవంతు శరదాం సతం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. జై గురుదేవ దత్త శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.